ఇక నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 34 లక్షల రూపాయలతో 2022 అంటే ఈ సంవత్సరం మార్చి లో పూర్తి చేసుకున్నాం. ఎల్బీ నగర్ లో ఉండే రైట్ హ్యాండ్ సైడ్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉండే రైట్ హ్యాండ్ సైడ్ వెహికులర్ అండర్ పాస్ ను కూడా 9 కోట్ల 28 లక్షల రూపాయలతో అది కూడా మార్చి 16, 2022 పూర్తి చేసుకున్నాం. ఈ రోజు పూర్తి చేసుకుంటున్న ఈ నాగోల్ ఫ్లైఓవర్ ఖర్చు 143 కోట్లు. మొత్తం మనం 990 మీటర్ల ఈ ఫ్లైఓవర్ ను కూడా పూర్తి చేసుకోవడంతో ఇప్పటికి కేవలం ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో 9 వివిధ కార్యక్రమాలు, దాదాపు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 400 దాకా దాదాపు కోట్ల రూపాయలతో కేవలం రోడ్ల మీదనే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. దీంతో పాటు ఇంకా ఒక 4 రోడ్లు, ఇంకా ఒక 4 ఇంపార్టెంట్ ప్రాజెక్టులు మీ దగ్గరే పూర్తి చేయబోతా ఉన్నాం. ఎల్బీ నగర్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్ కూడా తొందరలో పూర్తి చేస్తాం. బైరామల్గూడలో కూడా 2వ సెకండ్ లెవెల్లో ఉన్న ఫ్లైఓవర్ ని కూడా వచ్చే సంవత్సరం మార్చి లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. బైరామల్గూడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లూప్, రైట్ హ్యాండ్ సైడ్ లూప్ ని కూడా మార్చిలో అంటే రాబోయే 6 నెలల్లో ఇంకా ఒక 4 కార్యక్రమాలు మీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసి అది కూడా కల్పితే ఇంకా దాదాపుగా మరొక 706 కోట్ల రూపాయలు అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక నియోజకవర్గానికి ఈరోజు కేటాయించి ఇక్కడ పెరుగుతున్న జనాభా, ఇక్కడ పెరుగుతున్న పట్టణం అవసరం దృష్ట్యా ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. వీటితో పాటు మంచినీళ్ల విషయమైతే మీకు తెలుసు, ఎల్బీ నగర్లో దాదాపు 600 కోట్ల రూపాయలతో మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాం. దాంతోపాటు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం గత సంవత్సరంలో ఇక్కడ వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నాలాలు కూడా బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతో 11 వివిధ వర్క్స్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 11 వర్క్స్ 113 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేయడం జరిగింది. అందులో ఇప్పటికీ ఒక 3 వర్కులు 80% పూర్తయినాయి, మరొక 8 వర్క్స్ కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వేగంగా వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.